वैलेट नेम 01 टू बी कर But if PU as well as UVP battery arise during the not follow the cycle, so invalid error may be arise, but we do not CRC not to be followed, that's why the error to be produced. What to be casted? So please ensure PRO 186 vote to be casted. Every candidates require one vote. So you ensure of them. It is very crucial for that time, very crucial time. So we ensure of PRO the every vote for every candidate. So 186 vote to be casted. Date time. Serial number of machine. Whenever we start the CU, now okay. Serial number. Good morning, all of you. Authorities, sector officers, and dear friends. One again. Basically, I am going to say something about the training. This to say the driver is smart. But if it is in medium pace, then we say it's okay. The same thing occurs. If I drive fast or slow, it may be dangerous. All of you know that the learning is based on the demonstration and listen. Yes, please. Or that recording. So, అందరికీ నమస్కారం. ముఖ్యంగా సమన్వయ సమావేశానికి చేసిన ఎస్పీ గారికి, సర్కులేటర్ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, నేషనల్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్, ఇది చాలా ఛాలెంజింగ్ ఎలక్షన్. మీరు ఏదో నార్మల్గా ఎలక్షన్స్ ఎన్నోసార్లు చేశాము అనేది మీ మనసులో మాత్రం దయచేసి పెట్టుకోకండి. ఎవ్రీ టైం ఇన్స్ట్రక్షన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ మోర్ పర్టికులర్లీ మన జగిత్యాల కోరుట్ల నియోజకవర్గం ఏదైతే నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తూ ఉన్నాయో 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక సీయూ, ఒక వీవీప్యాట్, అంటే ఓటింగ్ కంపార్ట్మెంట్లో వీవీప్యాట్, 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. సో వాటికి సంబంధించిన ప్రోటోకాల్ ఎలా కనెక్ట్ అవుతాయి, ఒకటి రెండు యూనిట్లు ఉన్నప్పుడు ఏమైనా తేడా ఉందా అనేది, ఇప్పటికీ ఏమైనా తేడా ఉందనేది మీరు గమనించారు. ఆల్మోస్ట్ అందరూ సెక్టర్ ఆఫీసర్స్. మీరు నిన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ యంత్రాల్ని మీ చేతుల ద్వారా తయారు చేయడం జరిగింది. పద్ధతి ఏమైనా మారుతుందా అనేది చూడటం జరిగింది. ఏం మారదు. ఒక బ్యాలెట్ యూనిట్ అయినా ఒకటే ఓటిస్తాం,
ఒక ఓటు వేయగానే బీప్ సౌండ్ వస్తుంది. వీవీప్యాట్లో ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో 7 సెకండ్ల లోపు కనబడుతుంది. సిమిలర్లీ ఇక్కడ 12 యూనిట్లో ఏదో ఒక క్యాండిడేట్కి అది వేసుకుంటారు, అది చూసుకుంటారు. ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ అంటే 185 మంది క్యాండిడేట్స్ ఉన్నారు ప్లస్ 100 186 మెషన్లు అయితే ఏర్పాటు చేస్తాం. ఆ మెషన్లు కూడా కనెక్షన్ కానీ ప్రాపర్గా చేసే బాధ్యత ఈసారి సెక్టర్ ఆఫీసర్ మీద ఉంటుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈసారి పిఓస్కి కంటే బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే అందుకనే 5 పోలింగ్ స్టేషన్ లోపు ఒక్క సెక్టర్ ఆఫీసర్ అంటే మినిమం 5 పోలింగ్ స్టేషన్లు మాత్రమే ఒక్క సెక్టర్ ఆఫీసర్కి అలాట్ చేయడం జరిగింది. ఆ 5 సెక్టార్ 8 పోలింగ్ స్టేషన్ మీకు ఆల్రెడీ 2 ఏరియాలు మీకు ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పోలింగ్ స్టేషన్లో మీరు ఎలా విత్ పోలింగ్ పార్టీస్ యూ షుడ్ స్లీప్ ఇన్ యువర్ సేమ్ రూట్ మీ హెడ్ క్వార్టర్ మీది ఎక్కడ సెక్టర్ ఆ సెక్టర్లో ఏ పోలింగ్ స్టేషన్ లొకేషన్ కన్వీనియంట్గా ఉంటే అక్కడే మీరు పడుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్. మీరు పిఓస్ పడుకుంటారు అంటే గతంలో మనం ఏం చేసినామంటే పిఓస్ ఎన్పిఓస్ పోలింగ్ పార్టీసే పడుకొని మార్కులు రెడీ అయ్యి మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం, మెషన్స్ తీసుకొని బయలుదేరుతాం, అది జరిగిందా లేదా చూస్తాం, కనెక్టివిటీ ప్రాబ్లం ఉన్నదా వెళ్తాం. అది కాదు, మీరు అక్కడే పడుకుంటారు. 4 గంటలకి మార్క్ పోల్ కనెక్షన్ ఇస్తారు. 4:30కి మార్క్ పోల్ స్టార్ట్ అవుతుంది. 7 o'clock ఎగ్జాక్ట్ పోల్ స్టార్ట్ కావాలి. మీరు ఈవీఎం యంత్రాల ద్వారా చూసినారు ఎంత టైం పట్టింది అనేది. సో దానికి మినిమం 2 hours 4.5 hours పడుతుంది. సో ఎక్కడ కనెక్టివిటీ ప్రాబ్లం ఉన్నా ఆ మార్క్ జరగదు, ఫోన్ జరగదు. సో అందుకని కనెక్టివిటీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ సెక్టర్ ఆఫీసర్స్. డైరెక్ట్లీ పిఓస్ ఇన్ ఇంప్యూ ప్రొసీడింగ్ ఆఫీసర్ అండ్ పోల్ పార్ట్. సో అందుకని యూ హ్యాడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఈవీఎంస్ ఫర్ ది లాస్ట్ 3 డేస్. సో యూ విల్ బి మోర్ కన్వర్సెంట్ విత్ ది ప్రాసెస్ యాజ్ కంపేర్డ్ టు ప్రిసైడింగ్ ఆఫీసర్. సో మీకు ఎక్కువ అనుభవం ఉంటుంది వారికంటే. అందుకని మీరు ఆ రోజు అక్కడే పడుకోవాలి. సో దట్ ఈస్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. కనెక్టివిటీ ఇస్ యువర్ హెడేక్, ఇట్ ఇస్ యువర్ జాబ్. థర్డ్, ప్రాపర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఇన్ యువర్ సెక్టర్, ఇట్ ఇస్ యువర్ జాబ్. ఫోర్త్, యూ విల్ బి అసైన్డ్ విత్ కన్ఫర్డ్ విత్ ది మినిస్ట్రియల్ పవర్స్ ఆల్సో అండ్ యూ విల్ బి అటాచ్డ్ విత్ 1 engineer ఆల్సో విచ్ యూ హ్యావ్ నెవర్ ఎవర్ సీన్ దట్ 1 engineer హ్యాస్ బిన్ అటాచ్డ్ టు వన్ సెక్టర్ ఆల్సో. సో నౌ వి ఆర్ అటాచింగ్ 1 engineer ఆల్సో. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ టు అసిస్ట్ యూ అండ్ యూ అసిస్ట్ హిమ్ ఆర్ హర్, సో మీకు ఒక ఇంజనీర్ ని కూడా అటాచ్ చేస్తా ఉన్నాము. సో సెక్టర్ ఆఫీసర్ ఈజ్ ది పారామౌంట్ ఇంపార్టెంట్ పర్సన్ టు కండక్ట్ పీస్ఫుల్ ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్. సెకండ్ ఇష్యూ సెక్టర్ ఆఫీసర్స్, యూ హావ్ సీన్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఓన్లీ. అంటే నార్మల్ ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లో పిఓ కూర్చుంటారు, ఏపీఓ కూర్చుంటారు, పోలింగ్ ఆఫీసర్స్ కూర్చుంటారు, అక్కడ ఏరియస్ కూర్చుంటారు, దాన్ని మీరు అరేంజ్ చేసి చూసినారు. కానీ ఇప్పుడు పద్ధతి మారింది. 5 కావాలంటే గివెన్ 1 షీట్ ఇచ్చి ఉంటారు ఏవో బ్లాక్ అండ్ వైట్,
సో నా పిఓ అండ్ ఎంట్రన్స్ కూర్చుంటారు, దయచేసి రాసుకోండి. పిఓ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సూపర్విజన్ చేసే విధంగా కూర్చోవాలి ఆ బిల్డింగ్లో. మీరు చూసుకోండి ఏ ప్లేస్ అనేది, మీరు చూసుకోండి. అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ హీ హ్యాస్ టు ఓవర్సీ ది కండక్ట్ ఆఫ్ పోల్ ఇన్ దట్ పర్టికులర్ పోలింగ్ స్టేషన్. ఇన్వేరియబ్లీ ద థర్డ్ పోలింగ్ ఆఫీసర్ హూ ఇస్ ది కంట్రోల్ యూనిట్ ఇన్ఛార్జ్, ఆయన కూడా పోలింగ్ స్టేషన్ బిల్డింగ్ లోపల ఉంటారు. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఓటింగ్ కంపార్ట్మెంట్. యూజువల్లీ కాల్ సెవెన్ షేప్, షేప్ సెవెన్, సెవెన్ ఆర్ ఎల్ షేప్, వాట్ ఎవర్ యూ సీ. ఫస్ట్ పోగానే ఓటర్ ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ మెషిన్ ఉందో ఎదురుగా ఉంటాయి, దెన్ లెఫ్ట్ సైడ్ మెషిన్ ఉంటాయి. అంటే ఏడు ఎలా ఉంటుంది, ఇప్పుడు బిజినెస్ ఏడు అంటే ఇప్పుడు నాకు నా ఎదురుగా ముందు ఉంటుంది, తర్వాత లెఫ్ట్ ఉంటుంది. సో ఇటు ఆరు మధ్యన సిక్స్ మెషిన్స్, తర్వాత దెన్ విల్ బి వివిప్యాట్ అండ్ ఇటు సిక్స్ మెషిన్స్. సో ఓటింగ్ కంపార్ట్మెంట్కి సీక్రసీ మెయింటైన్ చేసే విధంగా ఈ సీఈఓ ఇన్ఛార్జ్ అండ్ పిఓ పిఓ హ్యాస్ టు సిట్. పిఓ ఇన్ఛార్జ్ నియర్బై ఎంట్రన్స్ ఉంటారు, సీఈఓ హ్యాస్ టు బి సీఈఓ ఇన్ఛార్జ్ పోలింగ్ ఆఫీసర్ షల్ బి ఆడ సీక్రసీ మెయింటైన్ చేసే విధంగా కూర్చోవాలి. దెన్ ఒక ఇద్దరు పోలింగ్ ఏజెంట్స్, ఇద్దరు పోలింగ్ ఏజెంట్స్ని ఐ విల్ గివ్ నెససరీ ఇన్స్ట్రక్షన్స్ అట్ లాస్ట్ అండ్ ఆల్సో, బట్ నాకు తెలిసినంత వరకు ఒక రెండు పోలింగ్ ఏజెంట్స్ మాత్రం రొటీన్ రొటేషన్ బేసిస్లో యూ విల్ బి ఆస్క్ టు సిట్ నియర్ బై పిఓ. ఎందుకు, లోపల పిఓ ఉన్నాడు, ఇంకొక పోలింగ్ ఆఫీసర్ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో మేము అందరం బయటే ఉన్నాము అనే అలిగేషన్ రాకూడదని చెప్పి ఒక ఇద్దరు 185 మంది వచ్చినా 185 మంది స్టాండ్ వేస్తాము, దానికి వస్తుంది ఇన్సైడే వస్తున్నాను. సో ఇద్దరిని మీరు రొటేషన్ బేసిస్లో 10 మంది ఉంటే ఇద్దరు 1 అవర్ బయటకు వస్తారు, ఇంకో ఇద్దరు 1 అవర్ బయటకు వస్తారు, ఇంకో ఇద్దరు 1 అవర్ బయటకు వస్తారు. ఆ విధంగా రొటేషన్ మీరు కూర్చో పెడతారు, పోలింగ్ ఆఫీసర్ పక్కన బెంచ్ చేసేయండి సార్, ఒక రెండు చేంజ్ చేయండి సరిపోతుంది. ఆ పోలింగ్ ఆఫీసర్ తగ్గదు, అంటే పోలింగ్ అవుట్ సైడ్ వరండాలు కూడా కూర్చోబెట్టచ్చు, పెద్ద ఇష్యూ కాదు. సో దట్ ఈస్ ఇన్సైడ్ పోలింగ్ కంపార్ట్మెంట్. లైటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ పోలింగ్ స్టేషన్, ఇన్సైడ్ నేను ఆల్రెడీ చెప్పాను పోలింగ్ కంపార్ట్మెంట్, సఫిషియంట్ టేబుల్స్. బయట ఉంటారండి, దే డోంట్ హావ్ ఎనీ స్టాట్యూటరీ అది చేపిస్తే చాలు, దాంట్లో ఉందని చదవాలి, ఏమో ఎక్స్ట్రా వాడే అవసరం లేదు, దాంట్లో ఉందని చదివితే చాలు. ఏరియా ఎగ్జామ్ రూమ్ కావాలి, వేరే చేయండి ఒక వన్ దర్మపురి విల్ గో యాజ్ యూజువల్, దేర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. బట్ దీస్ టూ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ ఇస్ ఎ ఛాలెంజింగ్ ఎలక్షన్. ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ వీఆర్ యూజింగ్ 12 బ్యాలెట్ యూనిట్స్, ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. జగిత్యాల ఇట్ ఇస్ చరిత్ర, అందుకని వచ్చింది ఏమనిపిస్తుంది అన్న, మీరు చరిత్ర సృష్టించేవారు కాబట్టి జగిత్యాల నాంది పడుతుంది, దానికి కూడా ఇనిషియేషన్. దో ఇట్స్ నిజామాబాద్ రిటర్న్ బట్ జగిత్యాల ఇస్ ఫ్లాగ్డ్, కాబట్టి మీరందరూ
ఆ చరిత్రను సృష్టించాలని. సృష్టిస్తే వారు ఏం సృష్టించారు, ఏం పద్ధతులు అవలంబించారు, ఏ పద్ధతి తోటి చేశారనేది మన నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. సో దట్ ఈస్ హిస్టరీ. సో ఆ విధంగా మీరు హిస్టరీ అంటే ఒక్క మళ్ళా రీకోల్ జరగకూడదు, ఒక్క ఇన్సిడెంట్ ఒకటి ఉండకూడదు, ఒక్క ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. అంతేగాని ఇక జరిగింది, అన్ని జరిగినాయా, 50 రీకోల్ వెళ్ళి 50 డిస్టర్బెన్స్ అయ్యి 50 మంది కొట్టుకున్నారు, ఏమిటి ఏం చేసినట్టు మనం? ఒకడు పోలింగ్ వెళ్ళి సీటింగ్ లేదని, ఒకడికి నీళ్ళు లేవని, ఇంకోటి ఏమో నాకు ఇక్కడ ఎక్కడ కూర్చోవాలో తెలియదు. ఆల్ అవర్ సివిల్ ఆఫీసర్స్ విల్ డూ దేర్ బెస్ట్ ఫర్ ది ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ పోల్ ఫర్ ది కమింగ్ ది పీసీ నిజామాబాద్, ఎస్పెషల్ దీస్ టూ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఫోర్వర్డ్ ప్లాన్ జగిత్యాల. ఆల్ ది బెస్ట్ టు యూ. ఎనీ డౌట్స్ విల్ క్లారిఫై. నౌ ఐ రిక్వెస్ట్ ఎస్పీ సింధు గారు టు సే అబౌట్ ఎక్స్ప్లెయిన్ ది బందోబస్త్ యూ. చేయబోతుంది ఇది మూడో ఎలక్షన్. సో చాలా మటుకు రొటీన్ ఎస్ఓపి ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, దాని గురించి కొత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో పాత రెండు ఎలక్షన్స్లో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా, ఎటువంటి రిమార్క్ లేకుండా డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా కూడా చాలా బాగా పనిచేశారు. సో ఇప్పుడు నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ మంది క్యాండిడేట్స్ నామినేషన్స్ ఉండడం వల్ల ఇది మనకు ఒక కొత్త ఛాలెంజ్. సో మనం ఇంతకు ముందు చేసి ఉన్నాము అనే కాంప్లసెన్సీ లేకుండా మనం కరెక్ట్ ప్లానింగ్ తోటి, కరెక్ట్ ఎగ్జిక్యూషన్ తోటి వీ కెన్ కండక్ట్. ఇది కూడా ఒక రొటీన్ మేనర్లో వీ కెన్ కండక్ట్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ ఈజ్ ఒక్కసారి వెన్ యూ విజిట్ దీస్ లొకేషన్స్ విజువలైజ్ యువర్ రోల్. ఆ రోజు వాట్ ఆర్ ద ఇన్సిడెంట్స్ ఆర్ వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ మైట్ కమ్ అప్ దట్ డే. ఇక్కడ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు. సో మై రిక్వెస్ట్ ఈజ్ యూ విజువలైజ్ ఎనీథింగ్ దట్ మైట్ గో రాంగ్, యూ విజువలైజ్ ఎనీ ఇష్యూ దట్ మైట్ కమ్ అప్ దట్ డే. మనకి చాలా టైం ఉంది, చాలా డీటెయిల్డ్ స్పెషల్ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేశారు. ఐ థింక్ ఇంత మెటిక్యులస్గా ఎక్కడ కూడా ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ జరగదు. సో ప్రతి పోలింగ్ స్టేషన్కి, ప్రతి పోలింగ్ లొకేషన్కి ఐ రిక్వెస్ట్ ఆల్ సెక్టర్ ఆఫీసర్స్ ఫ్రమ్ పోలీస్ సైడ్ కూడా మేము చేస్తున్నాము, యూ ఆడిట్ ఎవ్రీ లొకేషన్. మనం ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమేమి ఇబ్బందులు రావచ్చు ఆర్ ఏమి ప్రికాషన్స్ తీసుకుంటే ఆన్ పోల్ డే ఎలక్షన్ అనేది స్మూత్గా జరుగుతుంది. ఇది ఫ్రమ్ పోలీస్ సైడ్ అక్కడ కాంపౌండ్ వాల్ ఉందా, కాంపౌండ్ వాల్ ఉంటే ఈజ్ ఇట్ కంప్లీట్లీ సెక్యూర్ డివైసెస్, కాంపౌండ్ వాల్ లేదు షుడ్ బి గెట్ బ్యారికేడింగ్ డన్, సఫిషియంట్ ఇల్యూమినేషన్ ఉందా, బికాజ్ మనం లాస్ట్ ఎలక్షన్లో కూడా చూసాము 5 పోల్ టైం అయిపోతుంది బట్ క్యూస్ ఉంటాయి. సో వాళ్ళందరూ ఓట్ వేసేదాకా వీ హ్యావ్ టు వెయిట్ దే. సో ఈజ్ దేర్ సఫిషియంట్ ఇల్యూమినేషన్. అసెంబ్లీ ఎలక్షన్ టైంలో అన్ని లొకేషన్స్ని సీసీటీవీ కవరేజ్ అవుట్ సైడ్ ఆఫ్ పోలింగ్ లొకేషన్ వీ హ్యావ్ అరేంజ్డ్. సో ఈ ఎలక్షన్లో కూడా వీ విల్ అరేంజ్ విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ సర్టెన్ సెన్సిటివ్ ఆర్ క్రిటికల్ లొకేషన్స్. సో వెన్ యూ విజిట్ ఇవన్నిటి మీద కూడా ఒకసారి పే అటెన్షన్, ఇవి ఉన్నాయా లేవా, లేవు అంటే హూ షుడ్ బి అప్రోచ్ రిగార్డింగ్ దీస్ అరేంజ్మెంట్స్. ఇవే కాకుండా కొన్ని ప్రోటోకాల్స్ ఈ ఎలక్షన్ కోసం నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి మార్చబడ్డాయి, సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాట్ ఎవర్ బి ద ఇష్యూ మన రెస్పాన్స్ ప్రాంప్ట్గా ఉంటే మనకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు,
మన రెస్పాన్స్ అంత ప్రాంప్ట్గా ఉంటే ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ అ ఫ్యూ అవర్స్. 7కి స్టార్ట్ అవుతుంది, 5కి అయిపోతుంది. వీ షుడ్ బి ఎట్ అవర్ 6కి స్టార్ట్ అవుతుందా సమ్థింగ్ మాట్లాడి. సో ఇఫ్ అవర్ రెస్పాన్స్ ఇస్ ప్రాంప్ట్, ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దట్ నో ఇష్యూ విల్ క్రాప్ అప్ దట్ వీ కెనాట్ అడ్రస్. సో కొన్ని రొటీన్గా పాత ఎలక్షన్స్కు మనం చూసిన ఇబ్బందులు ఉంటాయి. లైక్ సే ఎవరన్నా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళు వాళ్ళ మీద ఎలిగేషన్స్ రావచ్చు, వాళ్ళు న్యూట్రల్గా ఉండలేదు అని. లేదు అంటే ముందు రోజు రాత్రి పోలింగ్ లొకేషన్లో కాకుండా ఊర్లో ఎవరన్నా ఇంట్లో, అంటే పోలింగ్ లొకేషన్లో ఫెసిలిటీస్ బాగా లేవని కానీ ఇంకేదన్నా రీజన్కి కానీ ఊర్లో వేరే ఎవరన్నా ఇంట్లో దే యాక్సెప్ట్ దేర్ హాస్పిటాలిటీ, ఆర్ ఎవరన్నా ఒక ఒక క్యాండిడేట్కి కానీ పార్టీకి కానీ ఫేవరబుల్గా కామెంట్స్ చేస్తున్నారు, అంటే ఓటు వేయమని అడగచ్చు, లేదంటే మీరు గెలిచేటట్లు ఉన్నారు వాళ్ళు గెలిచేటట్లు ఉన్నారు అలా మాట్లాడడం కానీ. కొంతమంది ముందు రోజు రాత్రి ఫ్రీగా ఉన్నాం కదా అని దే మైట్ ప్లే కార్డ్స్ ఆర్ దే మైట్ డ్రింక్. ఇంకా కొంతమంది ఎస్ఓపి ఏదైతే ఉందో అది ఫాలో కాకుండా కూడా ఉండొచ్చు. దట్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ సమ్ డిస్ఇంట్రెస్ట్ ఆర్ నెగ్లిజెన్స్. మనం పాత ఎలక్షన్లో చూసాం, అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కొంతమంది ఈవీఎం మెషిన్స్ రోడ్ పక్కన పడేసి వెళ్ళారు. వీ హావ్ సీన్ ఫొటోస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, మన దగ్గర కాలేదలాగా. సో ప్రతి వేరే ప్లేసెస్లో జరిగే ఎలక్షన్ ఒకటి, ఇక్కడ మన ఎలక్షన్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది కాబట్టి వీ షుడ్ ఫాలో ఆల్ ప్రొసీజర్స్ టు అవాయిడ్ ఎనీ ఎలిగేషన్స్ అండ్ యాక్షన్ అగేన్స్ట్ అస్. సో మనం అన్నీ ఫాలో అయిన తర్వాత కూడా స్టిల్ సమ్ ఇష్యూస్ మైట్ క్రాప్ అప్. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దెర్ ఆర్ ఇంజనీయర్స్ టు అడ్రస్ దోస్ ఇష్యూస్. అండ్ క్రౌడ్ గ్యాదరింగ్ కానివ్వండి, సమ్వన్ మైట్ డెలివరేట్లీ ట్రై టు డిలే ద పోల్. ఏదన్నా ఒక చిన్న ఇష్యూ తీసుకొని చిన్నగా సార్ట్ అవుట్ అయ్యే ఇష్యూ అయి ఉంటుంది కానీ ఒక ఎక్స్క్యూజ్ దొరికింది కదా అని సమ్వన్ మైట్ ట్రై టు బ్లో ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అలా ఏదన్నా ఉంటే ఫ్రమ్ పోలీస్ సైడ్ వీ హ్యావ్ టేకెన్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ అలాగా వితౌట్ ఎనీ రీజన్ పోల్ ప్రాసెస్ని హ్యాంపర్ చేయకుండా ఉండడానికి ఆల్ మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఎవరైనా కూడా ఏదైనా ఫర్దర్ ఆబ్జెక్షన్ కనుక రిలీజ్ చేస్తే మనము ఆల్ ప్రోటోకాల్స్ ప్రిస్క్రైబ్ ఆర్ బీయింగ్ ఫాలోడ్, ఏదైనా ఉంటే దే కెన్ టేక్ లీగల్ రికోర్స్. బట్ ఆ రోజు జనరల్ లాస్ దట్ ఆర్ దేర్ రిగార్డింగ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అవన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి. సో వాటన్నింటినీ మనం వీ షుడ్ ఎన్ఫోర్స్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. నౌ ఫ్రమ్ పోలీస్ సైడ్ అవర్ డిప్లాయ్మెంట్ ప్లాన్ ఈజ్ రెడీ. కొత్తగా అంటే ఈ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని అది కూడా ఫ్యాక్టరింగ్ చేసి వీ హ్యావ్ ప్రిపేర్డ్ అవర్ ప్లాన్. అండ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఆర్ బీయింగ్ డిప్లాయిడ్ ఏదైనా ఇంపార్టెంట్ లొకేషన్స్ అనుకున్న దగ్గర. ట్రైనింగ్ అండ్ బ్రీఫింగ్ మా పర్సనల్ కూడా అయింది. అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది కూడా వీ విల్ ప్రొవైడ్. నౌ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఒక 700 వాలంటీర్స్ వర్ ఆల్రెడీ బ్రీఫ్డ్, ఐడెంటిఫైడ్ అండ్ బ్రీఫ్డ్. సో మీకు క్యూ మెయింటెనెన్స్కి దానికి ఏదన్నా అసిస్టెన్స్కి వాళ్ళు ఉంటారు అట్ ఎవ్రీ లొకేషన్. దేర్ విల్ బి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఆల్సో ఇన్ అడిషన్ టు పోలీస్ పర్సనల్ డిప్లాయిడ్ దేర్. సో వాళ్ళని కూడా మీ విల్ టెల్ దెమ్ టు రిపోర్ట్ అట్ 5 AM అండ్ దే విల్ అసిస్ట్ యూ ఇన్ క్యూ మెయింటెనెన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద పోలింగ్ లొకేషన్. నౌ ఈ ప్రిపేర్ చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇన్సైడ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, అవుట్ సైడ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని చాలా డీటెయిల్డ్గా రాసి ఉంది. సో ఒకసారి మై రిక్వెస్ట్ ఈజ్ వాట్ ఈస్ ద టైమ్ లైన్ ఫిక్స్డ్, యాక్షన్ ఈస్ రిక్వైర్డ్ బై విచ్ ఆఫీసర్ అండ్ ఇట్ ఈస్ టు బి సూపర్వైజ్డ్ బై విచ్ ఆఫీసర్. ఇవి ఫ్రమ్ పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లీజ్ టేక్ దెమ్ సీరియస్లీ అండ్ యూ కెన్ కోఆర్డినేట్ విత్ లోకల్ SHOs and local tehsildars and ensure that this infrastructure is in place. On the day of the poll, meeru very good decision that has been taken is routes ni half chesaru, double chesaru, route length is half. So mee supervision annadi election management annadi chaala effective ga undali ani cheppi. So ippudu 5 polling stations ante it is barely but maximum 2 or 3 villages
3 or 4 villages at the maximum. So so we are responsible as sector officers, you are responsible for complete election management on that day, complete election management. So you take responsibility for all your teams, poll teams evaithe unnayo, be it presiding officers, anybody else deployed there, police personnel deployed there, you control each one of them, you be in touch with each one of them, you take responsibility for every person that is deployed in your sector. Now a communication plan ama tarapuna we sector officer area ki along the same idi we have route mobiles. So our route mobiles lo there will be a police personnel deployed idi in addition to force deployed at the location. So meek ekkadaina ganaka meer oka place ki velli ఇక్కడ కొంచెం ఫోర్స్ అవసరం అవుతుంది అంటే ఆ రూట్ మొబైల్ అనేది ఇమీడియట్గా ఇట్ విల్ కమ్ టు యువర్ అసిస్టెన్స్. అందులో దేర్ విల్ బి హెడ్ కానిస్టేబుల్ ఆర్ ఏఎస్ఐ అండ్ 2 పోలీస్ పర్సనల్ అండ్ దే విల్ బి ఆర్మ్డ్. సో ఎనీ అసిస్టెన్స్ దట్ యూ రిక్వైర్ యువర్ ఫస్ట్ పర్సన్ టు అప్రోచ్ మా రూట్ మొబైల్స్ ఉంటాయి, మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి, లోకల్ ఎస్హెచ్ఓస్ అవే, మేము స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ అవి కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. ఈ కమ్యూనికేషన్ మీరు ఎలా కాంటాక్ట్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ ఇట్ విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ. సో ఎనీ అనాథరైజ్డ్ క్యాంపెయినింగ్ ఆర్ డీఫేస్మెంట్ మనకి లాస్ట్ డే అండ్ ఆన్ ద డే ఆఫ్ ద పోల్ చాలా కంప్లైంట్స్ వస్తాయి. ఏమిటంటే అవి చిన్న చిన్న వయలేషన్స్ అయి ఉండొచ్చు, లైక్ సే 100 meters to 200 meters ఒక ఫ్లాగ్ ఉంది, ఆర్ ఎవరో పార్టీ ఇది గోడ మీద రాసింది, ఆ గోడ మీద రాసినది మనం ఇవాళ నుంచి రోజు విజిట్ చేయమని కలెక్టర్ సార్ ఆల్రెడీ చెప్పారు. మనం ఒకసారి గమనించి దృష్టి పెట్టి దాన్ని సున్నమిస్తే అది 5 నిమిషాల పని, కానీ లాస్ట్ డే ఇట్ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ ఇష్యూ కావాలని చెప్పి అది అట్లనే ఉంచినారు అంటారు. సో ఎవరన్నా ట్రాన్స్పోర్టేషన్ మీకు తెలుసు ఆల్రెడీ డ్రైవర్ ప్లస్ 4 దట్ ఈస్ ఆల్, అంటే అంతకంటే ఎక్కువ మంది వెహికల్స్ను ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు, మోటార్స్ని అక్కడ తీసుకొని రావడానికి కూడా లేదు. లాస్ట్ డే బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు, మోటార్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వీళ్ళని ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వస్తున్నారు, క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఆర్ మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ స్పెసిఫికలీ అక్కడ ఓట్ లేని వాడు ఎవరు కూడా ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్ మన 48 hours బిఫోర్ అప్పటి నుంచి అక్కడ ఉండడానికి లేదు ఈవెన్ ఇఫ్ దే ఆర్ క్యాండిడేట్స్. సో ఇలాంటి మైనర్ ఇన్ఫ్రాక్షన్స్ ఏమేవి, బట్ మనం ప్రాంప్ట్గా కనుక రెస్పాండ్ అయితే, ఫేర్గా కనుక రెస్పాండ్ అయితే ఇట్ విల్ నాట్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ. సో పబ్లిక్ గ్యాలరీ అన్నది చాలా చోట్ల చూస్తుంటాం, 100-200 meters అవతల పట్టుకుని దే విల్ హోల్డ్ దట్ బోర్డ్. రొటీన్లీ మనం పట్టించుకోము బికాజ్ ఇట్ ఈస్ జనరలీ అ పీస్ఫుల్ క్రౌడ్ మన దగ్గర, బట్ గివెన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ముందు నుంచి అలాంటివి మనం అవాయిడ్ చేయగలిగితే ఈవినింగ్కి ఆఫ్టర్నూన్కి అది పెద్ద ఇష్యూ కాకుండా ఉంటుంది. అండ్ గివెన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ మనం 11th రోజు ఎనీ లీనియన్సీ ఆర్ ఎనీ నెగ్లిజెన్స్, స్లో రెస్పాన్స్, డిస్ఇంట్రెస్ట్, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, ఇఫ్ యూ షో ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ బీ అష్యూర్ దట్ మనం 11th రోజు ఇట్లా బిహేవ్ చేస్తే 12th రోజు 134 ఆర్పీ యాక్ట్ ఏం చెప్తుంది 134 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఒమిషన్ ఆర్ బ్రీచ్ ఆఫ్ ఒఫీషియల్ డ్యూటీ, యాక్ట్ ఆర్ ఒమిషన్ ఇన్ బ్రీచ్ ఆఫ్ ఒఫీషియల్ డ్యూటీ బై దోస్ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్. So given these special circumstances, if there is disinterest, if there is negligence, if there is non-application of mind, if there is dull, slow response, routine manner argument, be assured that on 12th there will be a case on anybody who shows easily. But I am sure such a situation will not arise. In the past elections, we did not face any such thing. So I am sure we will conduct this election in a very peaceful manner. ఇది ఫర్ జగిత్యాల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ దిస్ ఈస్ అ ఛాలెంజ్ అండ్ ఆల్సో అన్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ అస్ విల్ రైజ్ అప్ టు ద అకేషన్ అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫెయిత్ రిపోజ్డ్ ఇన్ అస్. మొన్న ఈసీ టీమ్ వచ్చినప్పుడు దే కేమ్ టు దిగ్రెట్ ఎగ్జాంపుల్. సో మార్నింగ్ వాళ్ళు ఆ మోడల్ పోలింగ్ స్టేషన్కి వచ్చారు,
వచ్చినప్పుడు దోస్ యూనిట్స్ వర్ నాట్ గెట్ లైవ్, అప్పుడే వచ్చినాయి. మార్నింగ్ మషిన్స్ వర్ రిసీవ్డ్ అండ్ అప్పటికే ఇట్ వాస్ కంప్లీట్లీ సెటప్ అండ్ దే వర్ నాట్ లైవ్. ఇది లైవా అని అడిగారు. అడిగితేనో ఇప్పుడే వచ్చే మెషిన్స్ అని చెప్పారు. అండ్ కలెక్టర్ సార్ టోల్డ్ దమ్ మీరు రిటర్న్ చాపర్ వెళ్ళే టైంకి ఎవ్రీథింగ్ విల్ బి లైవ్ అని చెప్పి. సో అట్ 1 o'clock లెస్ దాన్ 2 hours, వాళ్ళకి ఇంకా 2 hours కూడా కాలేదు. సో వెళ్ళేటప్పుడు వాళ్ళ దశ నో నో అంటే పర్వాలేదు మీరు అరేంజ్ చేసుకుంటారంటే కూడా నో సార్, టుక్ దెమ్ టు ద మోడల్ పోలింగ్ లొకేషన్. వాళ్ళందరూ దే ప్రెస్డ్ అ ఫ్యూ పీపుల్ అండ్ వీవీ ప్యాట్ వాస్ ఫంక్షనల్, ఎవ్రీథింగ్ వాస్ ఫంక్షనల్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ కార్పొరేషన్. సో ఈ ఎలక్షన్ కూడా ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ అ ఛాలెంజ్ వీఆర్ ఆల్ రెడీ ఫర్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Every part we are ready, and if you have any problem we will sort out immediately. We have already we already developed the PPT. I think today we will circulate among the whole. We already created the group ARO as ARO as well as sector officers, sector officer to PR. So I think the problem will not be arise because of the PPT. We are ready very soon. We have to issue to them. Thank you. మీరు కూడా దీన్ని చదువుకుంటే మీకు ఉన్న డౌట్స్ అయిపోతాయి. సో యూ ప్రిపేర్ సెషన్ దట్ ఇట్ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ అండ్ ఆల్ యువర్ అప్రిహెన్షన్స్ ఆన్ ది పోలింగ్. సో స్పెసిఫిక్ టు అవర్ డిస్ట్రిక్ట్ విల్ ప్రిపేర్ పోటీ చేసే అభ్యర్థులు ఎన్ని ఎందరు ఉన్నా ఓటు వేయడం చాలా సులభం. దట్ ఇస్ ది క్యాటరీ. సో విత్ దిస్ వీఆర్ రిలీజింగ్ ఎ పాంప్లెట్. ప్లీజ్ సీ దట్ ఇట్ ఈస్ understood by each one of you and tell to so many people whomever you will be in touch with, the people whomever you will be in contact, and say that this message is